ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదరగొట్టింది లక్నో జట్టుపై అతి భారీ విజయాన్ని నమోదు చేసింది నలభై ఏడు నిమిషాలు యాభై ఎనిమిది బంతులు నూట పరుగులు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఉప్పల్ స్టేడియంలో లక్నో విధించిన టార్గెట్ ను ఉఫ్ఫూమ్ అంటూ ఊదేశారు సన్ రైజర్స్ ఓపెనర్లు ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునే లోపే టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునే లోపే సన్ రైజర్స్ లక్ష్య చేదనలో పూర్తయింది సన్ రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ వీరబాదుడికి ఉప్పల్ స్టేడియం తడిచి ముద్దైంది ఇరవై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లతో అభిషేక్ శర్మ డెబ్బై ఐదు పరుగుల నాట్ తో నిలవగా ట్రావిస్ హెడ్ ముప్పై బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో ఎనభై తొమ్మిది పరుగుల నాట్ తో నిలిచాడు దీంతో ప్లే ఆఫ్ రేస్ లో సన్ రైజర్స్ అతి దగ్గరగా అయింది అలాగే లక్నో ప్లే ఆఫ్ కు ఇంకొస్త దూరం అయిపోయింది ఈ ఓటమితో లక్నో జట్టు ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది మొత్తానికి పాయింట్ల పట్టికలో చూస్తే కేకేఆర్ రాజస్థాన్ ఒకటి రెండు స్థానాల్లో నిలవగా అంటే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం మరొక మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్ లు అడుగు పెడతాయి ఇక సన్ రైజర్స్ విషయానికి వస్తే మిగిలిన రెండు మ్యాచ్లు గెలవాలి ఒకవేళ ఓ మ్యాచ్ గెలిస్తే అప్పుడు పదహారు పాయింట్లతో మెరుగైన రన్ రేట్ సాధించాల్సి ఉంది ఇక చివరి బెర్త్ కోసం సిఎస్కే డిసి అలాగే లక్నో జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది సిఎస్కే పదకొండు మ్యాచ్లు ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా ఢిల్లీ పన్నెండు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది ఇక లక్నో కూడా సేమ్ పన్నెండు మ్యాచ్లు గాను ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది ఈ మూడు జట్ల మధ్య ఇప్పుడు నాలుగో బెర్త్కు ఎవరనేది తెలియాల్సి ఉంది ఒకవేళ ఎస్ఆర్ఎస్ తదుపరి మ్యాచ్ లో ఓడిపోతే మాత్రం మళ్లీ రెండు బెర్త్ కోసం తీవ్రంగా పోటీ నెలకొననుంది ఇక సన్ రైజర్స్ గెలుపుతో అటు పంజాబ్ ఆర్సీబీ జట్లకు కూడా మేలు చేసిందనే చెప్పాలి మిగతా మూడు మ్యాచ్లు ఆ జట్లు గెలిస్తే అప్పుడు సిఎస్కే డిసి లక్నో తదుపరి మ్యాచ్ లో ఓడిపోతే ఈ రెండు జట్లు ఆఫ్ చేరుకునే అవకాశం కూడా ఉంది దీంతో మొత్తానికి ప్లే ఆఫ్ అసవతరంగా మారింది